भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము 7వ స్కందము 13వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము. అయితే ఇప్పటి వరకు కూడా ప్రహ్లాదుడికి అవధూత బ్రాహ్మణుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ వింటూ ఉన్నాం. అయితే అవధూత బ్రాహ్మణుడు సమాధానం చెప్తూ భౌతికంగా ఆయన ఎంత పతనం చెంది ఉన్నారు, ఇంతకు ముందు ఎందుకు ఆయన ఇన్ని రకాల జీవరాశుల్లో జన్మ తీసుకోవాల్సి వచ్చింది, తిరిగి అదృష్టం కొద్ది ఇప్పుడు మానవ జన్మ పొందడం అనేటువంటిది జరిగింది, ఈ మానవ జన్మలో ఇప్పుడు నేను అవధూతగా మారాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ మానవ జన్మ మాత్రమే మళ్ళీ తిరిగి తిరిగి నీచ జన్మలకి దారి తీస్తుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. అంటే ఈ మానవ జన్మలో మనం చేసేటువంటి కర్మలే నీచ జన్మకి దారి తీస్తాయి. సో ఆ విధంగా నీచ జన్మలకు దారి తీయకుండా ఉండే విధంగా మానవ జన్మని ఉపయోగించుకోవాలి అని మనకి ఆ శ్లోకం ద్వారా మెసేజ్ ఇస్తున్నారు. ఆ తర్వాత గృహస్థ జీవనము అనేటువంటిది ఎందుకు ఉద్దేశించబడింది? గృహస్థ జీవనం అనేటువంటిది ఇంద్రియ భోగం కోసం కాదు, గృహస్థ జీవనం అనేటువంటిది ఇంద్రియ భోగాన్ని రెగ్యులేట్ చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం. మరియు భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం. అందుకనే వివాహం చేసుకునే ముందు మనం ఒకవేళ ఎవరిని వివాహం చేసుకుంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అనేటువంటిది ప్రశ్నించుకొని అందుకు అనువైనటువంటి వ్యక్తి కనుక మన జీవిత భాగస్వామి అయితే అప్పుడు మాత్రమే మనం వివాహం చేసుకోవాలి. లేదు అని అంటే ఆధ్యాత్మిక పురోగతి రాదు అని అనుకుంటే అలాంటి వ్యక్తిని వివాహం కూడా చేసుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది మానవ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత భౌతికమైనటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ వ్యర్థము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఎందుకు అంటే ఈ భౌతికమైనటువంటి సుఖానికి మించినటువంటి ఆధ్యాత్మిక సుఖం గురించి మనకి తెలియకపోవడం వల్ల, అంతకంటే గొప్ప సుఖం ఉంది అని మనం అనుభవంలోకి రాకపోవడం వల్ల మనకి ఈ భౌతిక సుఖాలే గొప్ప సుఖాలు అని అనుకుంటున్నాము. పైగా ఎందుకు మనం ఈ భౌతిక సుఖాలని గొప్ప సుఖాలు అనుకుంటున్నాము అని అంటే, మనము ఈ భౌతిక శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ భౌతిక శరీరము ఈ యొక్క గుణాల ప్రభావంలో ఉంది కాబట్టి భౌతిక శరీరంలోకి వచ్చినటువంటి మనము భౌతికంగానే ఆలోచిస్తున్నాము. భౌతిక సుఖాలే మనకి నిజమైనటువంటి సుఖాలు అని అనుకుంటున్నాము, కానీ నిజమైనటువంటి సుఖం భౌతిక సుఖం కాదు. ఎందుకంటే భౌతిక సుఖం కోసం ఎన్నో కష్టాలు పడి సుఖపడాలి అని ప్రయత్నం చేస్తాము, ఎంతో శ్రమటోర్చి సుఖం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ కష్టాలు అనేటువంటివి ఏ శ్రమ లేకుండా ఏ కష్టము లేకుండా కూడా కష్టం అనేటువంటిది వచ్చేస్తుంది. ఏ ప్లానింగ్ చేయకపోయినా కానీ కష్టం వచ్చేస్తుంది. ఎన్ని ప్రణాళికలు వేసైనా సరే సుఖాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తున్నాం, కానీ ప్రణాళికలు వేసి కష్టాలు పొందాలి అని ప్రయత్నం ఏం చేయట్లేదు. అయినా సరే ప్రణాళిక వేయకపోయినా కష్టం వస్తూనే ఉంది. అలా ఈ సుఖాలు దుఃఖాలు అనేటువంటివి ఈ భౌతిక ప్రపంచంలో సర్వసాధారణం. అలాంటి వాటి కోసం మనం కష్టపడి మన సమయాన్ని వృధా చెయ్యొద్దు అని చెప్తున్నారు. సో ఇక 31వ శ్లోకంలో ఏం చెప్పారో ఈరోజు నుంచి చూద్దాం. ఇంకా భౌతిక సుఖాలకు సంబంధించి వ్యర్థము అని చెప్పడానికి ఇంకా 2-3 శ్లోకాల్లో అవధూత బ్రాహ్మణుడు మాట్లాడుతున్నారు. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. తర్వాత ఇక ఆ బ్రాహ్మణుడు నెక్స్ట్ ఎలా ఈ స్థితికి వచ్చాడు, ఎలా ఈ ఆధ్యాత్మిక స్థితికి వచ్చాడు అనేటువంటిది ఆ బ్రాహ్మణుడు తన మాటల్లోనే వివరిస్తారు. 31వ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆధ్యాత్మికాధిబిర్దుః భైర విముక్తస్య కర్హిచిత్.
ఆధ్యాత్మికాది భేద్దు కైర విముక్తస్య కర్హిచిత్. మర్త్యస్య కృచ్ఛ్రో పనతైరర్థై కామై క్రియేత కిం. మర్త్యస్య కృచ్ఛ్రోపనతైరర్థైః కామైః క్రియేత కిం. భావము, లౌకిక కర్మలు ఎల్లప్పుడూ ఆధ్యాత్మికము, ఆదిదైవికము, అధిభౌతికము అనేది మూడు రకములగు దుఃఖ పరిస్థితులచే మిళితమై ఉండును. కనుక అట్టి కర్మ నిర్వహణముంచే ఎవడేని కొంత జయమును సాధించినప్పటికీ దానివల్ల లాభమేమిటి? జన్మ మృత్యు జరావ్యాధులకు కామ్యకర్మ ఫలములకు అతడు ఇంకను గురి కావలసియే ఉండును. ప్రభుపాదుల వారి భాష్యం: ఎవడేని దరిద్రుడు మిగులు శ్రమపడి జీవితాంతమున ఏదేని భౌతిక లాభమును బడసినచో లౌకిక జీవన రీతిని అనుసరించి జయప్రదునిగా భావింపబడును. ఆధ్యాత్మికము, అధిదైవికము, అధిభౌతికము అనే త్రివిధ తాపములను అనుభవించుచు చివరకు మరణించినను అతడు ఆ రీతిగానే తలంపబడును. అనగా త్రివిధ తాపముల నుండి ఎవడును తప్పించుకొన జాలడు. దేహము, మనస్సులకు సంబంధించిన క్లేశములు, సంఘము, జాతి దేశము, ఇతర జీవుల వలన కలిగిన క్లేశములు, భూకంపములు, క్షామము, అనావృష్టి, వరదలు, అంటువ్యాధులు వంటి క్లేశములే ఆ త్రివిధ తాపములు. త్రివిధ తాపములను అనుభవించుచు కష్టించి పనిచేసి ఏదో కొంత లాభమును పడేయగలిగినచో దాని విలువేమిటి? కర్మిష్ఠుడు ధనమును కూడబెట్టగలిగినను నిరాశతో మరణించడి కారణమున దానిని అనుభవింపజాలడు. తన యోచనలను అన్నింటినీ పూర్తి చేయజాలను అన్నట్లుగా జీవితమును కనీసము 4 ఏండ్లు పొడిగింపుమని మరణమాసన్నమై ఉన్న వ్యక్తి వైద్యుని వేడుకొనుటను నేను ప్రత్యక్షముగా గాంచి ఉంటిని. కానీ ఆ వ్యక్తి జీవితమును పొడిగించుటలో వైద్యుడు విఫలుడు కాగా అతడు గొప్ప నిరాశతో మరణించెను. ప్రతి ఒక్కడు ఈ రీతిగా మరణించియే తీరవలెను. ప్రకృతి నియమములను అనుసరించి అతడి మానసిక స్థితిని గమనించిన పిదప వేరొక దేహంలో అతని కోరికలను తీర్చుకున్నట్టుకు అవకాశము వసగబడను. భౌతిక సుఖముగా కొరకు గల భౌతిక యోచనలకు ఎటువంటి విలువ లేదు. కానీ మాయా ప్రభావమున మనము వాటిని విలువైనవిగా భావింతుము. తమ భౌతిక యోచనలకు ఎటువంటి విలువను బడయ్యకనే అతి దీనముగా మరణించిన రాజకీయవేత్తలు, సంఘ సంస్కర్తలు, తత్వవేత్తలు పలువురు కలరు. కనుక విఘ్నుడు బుద్ధిమంతుడునైన వ్యక్తి త్రివిధ తాప పరిస్థితులలో పనిచేసి కేవలం నిరాశతో మరణించుటను ఏనాడునూ కోరుకొనడు. అరే కృష్ణ ప్రభుజీ. లౌకిక కర్మలు, ఈ లౌకిక కర్మలు మనం చేసినప్పుడు మనకి అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు కావచ్చు, లేకపోతే సుఖాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక అనేటువంటి కష్టాలతోటి మిళితమై ఉంటుంది. అయితే ఇలాంటి కర్మలు చేసినప్పుడు మనము ఏదో విజయాన్ని సాధించాము అని మనం అనుకుంటాం. కానీ ఎంత విజయాన్ని సాధించినా జీవితంలో జీవితాన్ని మనం పొడిగించుకోలేము. మన ఆయు పరిమాణాన్ని మనం పెంచుకోలేము. చివరికి మనం మరణిస్తాము. సో మరణించినప్పుడు ఈ విజయం ఏమవుతుంది? ఈ శరీరానికి సంబంధించినటువంటి విజయం ఏదైతే ఉందో మరణించినప్పుడు మనతో వస్తుందా అంటే రాదు. ఈ విజయానికి ఎలాంటి మీనింగ్ ఉందా అంటే లేదు. కాబట్టి ఎంత భౌతికంగా సాధించినప్పటికీ మరణించిన తర్వాత కూడా ఈ వ్యక్తి చాలా సాధించాడు అని అనుకుంటారు తప్ప ఆ సాధించింది ఏది కూడా ఆ వ్యక్తికి ఉపయోగపడేటువంటిది కాదు. ఇది మనము అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్పాను. ఒక వ్యక్తి చాలా కష్టాలను ఎదుర్కొని తను తన తన విద్యాభ్యాసం మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు. అంటే తినడానికి సరిగా తిండి లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, కనీసం ఆయన చదువుకోవడానికి కూడా కావాల్సినంత సదుపాయాలు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడలేదు. అయితే తనకి చాలా పట్టుదల ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయితే నా తల్లిదండ్రులు ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ నా జీవితాన్ని భవిష్యత్తులో ఉండకూడదు, దానికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ వేసి నేను చక్కగా జీవితాన్ని ఉంచుకోవాలి, సుఖంగా ఉండాలి. సో భౌతికంగా నేను చాలా ఉన్నతిని పొందాలి. అందుకోసం చాలా ప్రణాళికలు వేశాడు, మంచిగా చదువుకున్నాడు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు తింటూ ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఆ విధంగా రోజులు మారుస్తూ, అదే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్తూ వారం వారం ఇల్లు మారుస్తూ ఉండేవాడు. అలా మారుస్తూ ఎవరో సహాయం చేస్తే అలా ప్రతిరోజు భోజనం చేస్తూ స్కూల్లో చదువుకుంటూ విద్యాభ్యాసం చేసి పూర్తి చేసి సక్సెస్ఫుల్గా పట్టభద్రుడయ్యాడు.
పట్టభద్రుడైనటువంటి వ్యక్తి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాడు. చిన్న బిజినెస్ పెద్దగా అయిపోయింది, పెద్ద బిజినెస్ ఇంకా పెద్దగా అయిపోయింది. ఇక ఆయనకి కొన్ని రెస్టారెంట్స్ హోటల్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టాడు. కన్స్ట్రక్షన్ చేశాడు, తను చేసినవన్నీ కూడా చిన్న చిన్న హోటల్స్ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ చేశాడు. కానీ ఆయనకు ఒక ఆశ ఉంది, ఒక 5-స్టార్ హోటల్ లాంటి ఇల్లు నేను కట్టుకోవాలి. అంటే ఇల్లే ఎలా ఉండాలి అంటే 5-స్టార్ హోటల్లా ఉండాలి. సో తను ఇంకా కష్టపడటం మొదలుపెట్టాడు. ఇంకా కష్టపడి ఇంకా కష్టపడి ఇంకా కష్టపడి ఏం చేశాడు, తనకున్న ఆస్తి మొత్తం తనకున్నదంతా ఖర్చు పెట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టేశాడు. ఆ ఇంట్లో ఎలా ఉంటుంది, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇంట్లోనే అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి, జిమ్ ఉంటుంది, ఇంట్లోనే సినిమా థియేటర్ ఉంటుంది, ఇంట్లోనే అన్ని రకాల వసతులు కలిపించేలాగా ఒక ఇల్లుని కట్టడం మొదలుపెట్టేశాడు. చాలా కడుతున్నాడు, తనకున్నదంతా ఖర్చు పెడుతున్నాడు. సో తనకి మళ్ళీ భార్య పిల్లలు కూడా ఉన్నారు. సో ఇదంతా ఖర్చు పెడుతూ తను ఆ ఇంటి కోసం ఎంత గ్రాండ్గా ఏర్పాటు చేశాడంటే, ఇక గృహప్రవేశం టైం వచ్చింది. గృహప్రవేశానికి చాలామంది వస్తారు చూడటానికి, అందరూ వస్తారు. అందుకనే గృహప్రవేశానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఇంక ఇంతకంటే గొప్పగా ఏది ఉండదు, ఇల్లు తను కట్టుకున్నటువంటి ఇల్లు అనుకోవాలి అని అనుకున్నాడు. అందుకని తనకి ప్రపంచంలోనే ఎక్కడ ఏది బెస్ట్ దొరుకుతుందో ఆ బెస్ట్ అంతా తీసుకొచ్చి పెట్టేశాడు ఆ ఇంట్లో. అయితే అలా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంట్లో ఇంకా 2 రోజులు అంటే రేపు గృహప్రవేశం, అంటే ఒక రోజు దాటితే ఇంకా గృహప్రవేశం అనుకున్నటువంటి సమయంలో ఆ రాత్రే ఆయన గుండెపోటుతో మరణించడం అనేటువంటిది జరిగింది. సో అందరూ వచ్చేసారు నెక్స్ట్ డే చుట్టాలు. సో నెక్స్ట్ డే చుట్టాలు అందరూ వచ్చేసారు, వెళ్ళి చూస్తే గృహప్రవేశం ఆయన చేయలేదు, ఆయన ఫోటో చేసింది. అంటే మనము ఎన్ని ప్రణాళికలు వేసుకొని మనము ఎంతగా సుఖపడాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఈ ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం తప్పించుకోలేము. మనం ఎంత సుఖంగా ఉండాలి అనుకున్నా కానీ ఈ యొక్క ప్రకృతి నియమాలకి అనుగుణంగా మనం ఎప్పుడు మరణించాలో అప్పుడు మరణిస్తాం, మరణించినప్పుడు మనం చేసుకున్నటువంటి సుఖం అంతా మనకి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ సౌధం ఏదైతే ఉందో దాన్ని అనుభవించే సమయానికి మనం అనుభవిస్తామని గ్యారంటీ లేదు. జీవితం మొత్తం కష్టపడ్డాడు, చెమట కోడ్చాడు, ఇల్లు కట్టాడు, కానీ అనుభవించాడా? అనుభవించలేదు. దాన్ని అనుభవించడానికి వచ్చేసరికి ఎవరో అనుభవిస్తారు దాన్ని, మనం కాదు అనుభవించేది. సో ఇలా ఏ భౌతికంగా సాధించినటువంటి విజయమైనా సరే ఆ విజయాన్ని మనము సెలబ్రేట్ చేయలేము, మనం మన లైఫ్ టైంలో మనం దాన్ని అనుభవించలేము. అనుభవించినా కానీ అదేమి శాశ్వతమైనటువంటి అనుభవం కాదు, అది పూర్తిగా మనతోటి ఎప్పటికీ ఉండేటువంటి అనుభవం కాదు. ఈ శరీరాన్ని వదిలే కానీ దానికి మనకి ఎలాంటి సంబంధము ఉండదు. కాబట్టి మనము జీవితాన్ని పొడిగించే ప్రయత్నం గనక చేస్తే మనం సాధించినటువంటి దాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత ప్రయత్నించగలం, ఎంత పొడిగించగలం? జీవితాన్ని పొడిగించడం అనేటువంటిది సాధ్యం కాదు. మృత్యువు అనేటువంటిది ఎవరికైనా సరే వచ్చి తీరాల్సిందే. మృత్యువు అనేటువంటి ప్రాబ్లంని ఎవరూ సాల్వ్ చేయలేరు. కాబట్టి మనము మరణించే తీరాలి. కాబట్టి ప్రకృతి నియమాల ప్రకారంగా మనం మనకి జరగబోతున్నటువంటి భవిష్యత్తుని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మన దేహానికి సంబంధించినటువంటి కోరికలు కాదు శాశ్వతమైనటువంటి కోరికలు, మన ఆత్మకి సంబంధించినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి శాశ్వతమైనటువంటి కోరికలు. సో ఏదైతే మనము విలువైందిగా భావిస్తున్నామో దానికి ఎలాంటి విలువ లేదు అనేటువంటి విషయం మనకు అప్పుడు. కాబట్టి మనం అందరం కూడా ఆత్మకి సంబంధించినటువంటి కర్మలు చేయాలి, ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చేయాలి, ఆత్మ సంతృప్తి పడేటువంటి కర్మలు చేయాలి, శరీరం సంతృప్తి పడేటువంటి కర్మలు కాదు. ఎందుకంటే అతి తక్కువ సమయం మాత్రమే ఈ శరీరం మనకు ఉంటుంది. ఈ శరీరం పోతే ఈ శరీరంలో ఉండి మనం చేసినటువంటి కర్మల వలన ఇంకా ఏవో కొన్ని శరీరాలు వస్తాయి, ఆ శరీరాలలో ఉండి మనం ఇంకా ఏవో అనుభవించబోతున్నాం, నరకాన్ని లేకపోతే నీచమైనటువంటి జీవన విధానాన్ని అనుభవించబోతున్నాం. అలా అనుభవించే విధంగా మనం కనుక ఈ శరీరాన్ని ఉపయోగిస్తే మన యొక్క ఈ త్రివిధ తాపాల నుంచి బయటపడ్డట్టు కాదు, జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడినట్టు కాదు. నెక్స్ట్ 32వ శ్లోకం మంగతాయమ్మ.
పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధనామాజితాత్మనాం. మంగతాయర్ మాతాజీ, హరే కృష్ణ. సత్యవత్ మాతాజీ, చదువు. హరే కృష్ణ ప్రభుజీ. పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధనామాజితాత్మనాం భయాదలబ్ధ నిద్రాణాం సర్వతో అభివిశంకినాం. భయాదలబ్ధ నిద్రాణాం సర్వతో అభివిశంకినాం. బ్రాహ్మణుడు పలుకు సాగెను, ఇంద్రియ వశుడైన ధనికుడు ధనమును కూడబెట్టుటకు ఎంత లోభి అగును, నేను ప్రత్యక్షంగా గాంచి తిని అందుచే ధన సంపదలు కలిగినప్పటికీ భయం వలన అతడు నిద్రలేమిచే బాధపడుచుండును. ఎప్పుడైతే మనకి ధనం వస్తుందో అప్పుడు సుఖం వస్తుంది అనుకుంటాం. ధనం వచ్చినప్పుడు ధనాన్ని రక్షించడం కోసం, అమ్మో ఈ ధనాన్ని మనము రక్షించలేమో అనేటువంటి భయంతో సరిగా నిద్రపోకుండా, సరిగా సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఎప్పుడు ఈ ధనాన్ని కాపాడుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలతో మనం అంతా కూడా మునిగిపోతాం. ఇంకా లోభిగా కూడా మారిపోతాం. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి కోరిక. కోరిక తీరితే ఏమవుతున్నామండి? ఇంకా కావాలి అనుకుంటాం. కోరిక తీరకపోతే మనకి క్రోధం వస్తుంది. కోరిక తీరితే లోభం వస్తుంది. ఇది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటిది. కాబట్టి మనము తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు ఉంటే ఆనందంగా ఉంటాం అనుకుంటాం, ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు మనకి నిద్ర కూడా ఉండదు. అలాంటి పరిస్థితులతో మనం బాధపడుతూ ఉంటాం. ఓకే, ప్రపదనారు భాష్యం. లోభులకు ధనికులు ఎన్నియో క్లేశకర పరిస్థితులలో ధనమును కూడబెట్టుదురు. అడ్డదారుల ధనమును కూడబెట్టిన కారణమున వారి మనసులు సదా కలవరం చెందియును. అందువలన రాత్రి నిద్రపట్టక వారి నిద్రమాతను వేసుకొనిచుందురు. ఒకప్పుడు అవి కూడా పనిచేయకుండును. కనుక తీవ్రముగా శ్రమతో ధనమును కూడబెట్టిన దానిని ఫలితము కేవలం దుఃఖమే కానీ సుఖము కాదు. మనస్సు సదా కలత చెందియునచో సౌకర్యవంతమగు పదమును బడేటలో విలువై ముంది. కనుకనే సర్వోత్తమ దాసు ఠాకూరు ఇట్లు గానం చేసింది. సంసార విషానలే దివానిశి హిమజ్వలే హియాజ్వలే జుడాయితే నాకైన ఉపాయ. భౌతిక భోగము నుండి విష ప్రభావము కల కష్టము అనుభవించుచున్నాను. ఈ విధముగా నా హృదయం జ్వలించుచు దాదాపు ఆగిపోయే పరిస్థితికి చేరినది. లోపియకు ధనికుడు అనవసరముగా ధనమును ప్రోగు చేయటం వలన కలిగిన ఫలితం ఏమనగా అతి చింతాజ్వాల చే తప్తమగుచు ధనమును ఏ విధంగా దాచుకునవలను, ఏ విధంగా పెట్టుబడి చేసి అధిక మొత్తం ధనమును కూడబెట్టవలను పడేవలను ఎల్లప్పుడూ ఆలోచన మగ్నయ్యుండును. అటువంటి జీవితం నిక్కముగా సుఖకరమైన కాదు. కానీ మాయాప్రభావం లౌకికులంటి కర్మలలో నీక్తులగుదురు. మా కృష్ణ చైతన్య యుద్ధమునకు సంబంధించినంత వరకు భవత్కరణ వలన మేము పుస్తక విక్రయ ద్వారా తగినంత ధనమును బడిచున్నాము. ఈ వాంగ్మయము మేము మా ఇంద్ర ప్రీత్యర్థం విక్రయించటం లేదు. హరినామ సంకీర్తన ఉద్యమం ప్రచారం చేయటకు మాకెన్నో అవసరమగును. ఈ ఉద్యమమును పురోగమింపజేయటకు కృష్ణుడే తగినంత ధనమును వసకుచున్నాడు. ప్రపంచమంతటి భక్తి ప్రచారం శ్రీకృష్ణ ముఖ్య కార్యము. ఈ కార్యసాధనకు ఎంతయో ధనము అవసరమగును. కనుక శ్రీల రూప గోస్వామి వారి ఉపదేశం అనుసరించి కృష్ణ భక్తి ప్రచారమునకు అవసరమయ్యే ధనమును మనం విడిచిపెట్టరాదు. ఈ విషయం నా భక్తి రసామృత సింధు 1.2.256 అందు ఆయన ఇట్లు పలికిరి. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం పరికచ్చతే. జనులు ముక్తిని పడే కోరి భగవత్ సంబంధితులమై వస్తువులను పరిత్యజించినప్పుడు అవి భౌతికములైనను ఆ త్యాగం అపరిపూర్ణం త్యాగమనబడును. కృష్ణ చైతన్యోద్యం ప్రచారములకు ఉపయోగపడే ధనము భౌతిక జగత్తునకు సంబంధించింది కాదు. దాన్ని భౌతికమని తలచి మనం విడిచిపెట్టరాదు. కనుక రూపగోస్వామి ఇట్లు ఉపదేశించింది. అనాసక్తస్య విషయాన్ యథార్హ ముపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉచ్యతే. దేని ఎందు ఆసక్తి లేనప్పుడు లేకున్నను శ్రీకృష్ణుని కొరకు సమస్తము స్వీకరించినప్పుడు మనుజుడు స్వామిత్వమునకు పరముగా నెలకొన్న వాడగును. అంటే భక్తి రసామృత సింధు 1.2.255 నందు ఉంది. నిస్సందేహముగా ధనమును అధిక మొత్తంలో లభించుచున్నది. కానీ ఇంద్ర ప్రీతితో దాని ఏడ మనము అనురక్తము కారాదు. అనగా ప్రతి పైసను హరినామ సంకీర్తనోద్యమ ప్రచారణకై వినియోగిపోను. కానీ ఇంద్రియ తృప్తికి కాదు, అధిక మొత్తంలో ధనము వరగొడినప్పటికీ ప్రచారకుడికి గొప్ప ప్రమాదం ఏర్పడగలదు. ఏలనీయగా ఆ ధనములు ఒక్క పైసను ఇంద్రియ ప్రీత్యర్థం ఖర్చు చేసినను అతను పతనం చెందగలడు. హరినామ సంకీర్తనోద్యమ ప్రచారణకు అవసరమైన అపార ధనము దుర్వినియోగం కానట్లుగా ఈ ఉద్యమ ప్రచారకులు మిగిలిన సావధానంలో ఉండవలను.
ఆ ధనం మనకు మన దుఃఖమునకు కారణం కాకుండా చూసుకునేదం గాక. దానిని కృష్ణుని కొరకే వాడవలను. అది మనకు శాశ్వతమైన సుఖం నసగలదు. ధనం అనగా లక్ష్మీదేవి అనగా నారాయణ పత్ని. ఆ తల్లి నారాయణతో పాటుగా ఉండనిచ్చినప్పుడే అతని భయము ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ధనాన్ని బాగా సంపాదించాలి, ధనాన్ని ఎక్కువగా పోగు చేయాలి అనేటువంటి లోభత్వాన్ని చూపిస్తారు. కానీ ఆ ధనం వలనే అనేక రకాలైనటువంటి సమస్యలని ఎదుర్కొంటారు, చివరికి నిద్ర కూడా లేనటువంటి పరిస్థితికి వస్తారు. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించరా? కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించరా? డబ్బు సంపాదిస్తారు. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తారు. కృష్ణుడు ఏం చెప్పారు మనకి భగవద్గీతలో? మనకి 2వ అధ్యాయము 3వ అధ్యాయము కంప్లీట్ అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం మొదట్లో అర్జునుడు ప్రశ్న వేస్తారు, నువ్వు ఫస్ట్ ఏమో ఆత్మస్థాయిలో ఉండాలి అన్నావు, తర్వాత కర్మ చేయాలన్నావు. ఆత్మస్థాయిలో ఉండడం అంటే నేను భౌతికం కాదు, నేను ఆధ్యాత్మికము అని తెలుసుకోవడం. అలాంటప్పుడు ఆత్మస్థాయిలో కర్మలు ఏమి ఉంటాయి? భౌతికమైనటువంటి కర్మలు ఏమీ ఉండవు. ఇక రెండవది, నువ్వు కర్మలు చెయ్యి అని చెప్తున్నావు, కర్మని కృష్ణ చైతన్యంలో చెయ్యి అని అన్నావు. అంటే ఒక సన్యాసం యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అని అంటే పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించినప్పుడు వస్తుంది. పూర్తిగా వైరాగ్యాన్ని ప్రదర్శించడం అంటే ఎలాంటి భౌతికమైనటువంటి కర్మలు నాకు అవసరం లేదు, ఎలాంటి భౌతికమైనటువంటి సక్సెస్ కూడా నన్ను ఆనందింపజేయలేదు అనేటువంటి పరిస్థితికి కనుక మనం వెళ్ళిపోతే అప్పుడు అది పూర్తి వైరాగ్యం. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్లు నేను వైరాగ్యాన్ని ప్రదర్శించి భౌతిక కర్మలు ఆపాలా, లేకపోతే నువ్వు చెప్పినట్లు మరి కృష్ణ చైతన్యంలో కర్మలు చేయాలా? అసలు ఏం చెప్తున్నావు నువ్వు? ఒకసారి ఏమో సరైనటువంటి సన్యాసిగా మారు అని చెప్తున్నావు కర్మలు లేనటువంటి స్థితికి, ఇంకొకసారి ఏమో కర్మలు చెయ్యి కానీ కృష్ణ చైతన్యంలో చెయ్యి అని చెప్తున్నావు. ఏది కరెక్ట్? ఏం చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది? రెండూ కూడా అకర్మలే. అంటే ఏ కర్మ చేయకపోతే కర్మఫలాలు ఉండవు, అలానే కృష్ణ చైతన్యంలో కర్మలు చేసినా కర్మఫలాలు ఉండవు. అంటే కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం ఉత్తమమా, ఏ కర్మ చేయకుండా ఉండడం ఉత్తమమా అని అడిగినప్పుడు అర్జునుడు, కృష్ణ ఏం చెప్పారు? నువ్వు ఏ కర్మ చేయకుండా సన్యాసం తీసుకో అని చెప్పలేదు. కృష్ణుడు కృష్ణ చైతన్యంలో కర్మలు చెయ్యి అని చెప్పాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మల యొక్క ఫలాన్ని నాకు అర్పిస్తూ కర్మలు చెయ్యి అన్నాడు. ఇలా చేయడం వల్ల నీకు కర్మబంధనం ఉండదు అని అన్నారు. అంటే కృష్ణ చైతన్యంలో ఉండడము అంటే అస్త్ర సన్యాసం చేయడం కాదు, కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే మనం ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి. ఇప్పుడు సంపాదించేదానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించాలి. ఇక్కడ కూడా లోభం ఉంది, కానీ ఇక్కడ సంపాదించిందంతా కూడా కృష్ణుడి కోసం కృష్ణ సేవలో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కృష్ణ సేవలో ఉపయోగించడం అంటే ఇప్పుడు మనం ఇంకా బాగా సంపాదించామనుకోండి, ఇంకా మంచి ల్యాప్టాప్, ఇంకా మంచి లైటింగ్, ఇంకా మంచి బుక్స్, ఇంకా ఏవేవో ప్రచారం చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువులు కొనుక్కోవచ్చు. అవసరమైతే మనం ఇంకొక చోటకి వెళ్ళి కూడా ప్రచారం చేయొచ్చు. సో ఇలా ప్రచారం చేయడానికి, లేకపోతే చాలామంది భక్తులను ఒక చోటకి పిలిచి ఈ ప్రచారం చేసి వాళ్ళందరికీ ప్రసాద వితరణ చేయడం కోసం కూడా ఉపయోగించవచ్చు. సో ఈ విధంగా మనం సంపాదించినటువంటి దాన్ని మనం గనక ఒకవేళ భక్తిలో ఉపయోగించినట్లయితే, మనం మన మన యొక్క శరీర అవసరాలను కూడా తీర్చుకుంటూ, శరీర అవసరాలను ఎందుకు తీర్చుకుంటున్నాము అని అంటే మన శరీరాన్ని ఉపయోగించి మనం భక్తి ప్రచారం చేయొచ్చు, కృష్ణనామాన్ని మనం ప్రచారం చేయొచ్చు అనేటువంటి భావనలో గనక మనం ఇంకా ఇంకా సంపాదిస్తే అది కూడా వైరాగ్యమే. అది అది ఏ కర్మ చేయకుండా పూర్తిగా సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి కంటే కూడా ఎక్కువ లాభాన్ని ఇస్తుంది అని చెప్పారు. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్న ప్రతిదానిని ఉపయోగించడం కూడా వైరాగ్యమే. కాకపోతే ఈ వైరాగ్యం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క వైరాగ్యం లాంటి కాదు, ఈ వైరాగ్యం యుక్త వైరాగ్యం. ప్రతిదీ మనం నో అనకూడదు, కృష్ణ సేవ కోసం దొరికే ప్రతిదీ కూడా నో అనకూడదు, మొత్తం తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం కృష్ణుడిదే, కృష్ణుడిది కానిది ఏదీ లేదు. కాబట్టి ఏది కృష్ణ సేవ కోసం దొరికినా కానీ తీసుకోవాలి, ఏది కృష్ణ సేవ కోసం అవసరమైందైనా సరే వదిలిపెట్టకూడదు. పర్లేదులేండి, చాలు లేండి, అవసరం లేదులేండి, సరిపోతుందండి అనకూడదు. ఎంత కృష్ణ సేవకు వస్తే అంత కృష్ణ సేవ కోసం తీసుకోవాలి, తీసుకున్న ప్రతిదీ కూడా కృష్ణ సేవలోనే వాడాలి. భౌతిక అవసరాల కోసం వాడుకోకూడదు, మన అవసరాల కోసం వాడుకోకూడదు,
ఎప్పుడైతే మన అవసరాల కోసం వాడుకుంటామో అప్పుడు మనం పతనం చెందుతాం. కాబట్టి మొత్తం కృష్ణ సేవ కోసమే ఉపయోగించేలాగా ఎంతైనా సరే తీసుకోవచ్చు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఉన్నదే నారాయణుడి సేవ కోసం. కాబట్టి ఆ లక్ష్మీదేవిని నారాయణుడి సేవ కోసం కాకుండా నరుడి సేవ కోసం కనుక ఉపయోగించినట్లయితే ఆ లక్ష్మిని సరైనటువంటి సేవలో ఉపయోగించినట్లు కాదు. ఓకే, నెక్స్ట్ 33 రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేస్తాను. నీలనాణి మాతాజీ. రాజతశ్చౌరత శత్రో స్వజనాత్ పశుపక్షితః. రాజతశ్చౌరత శత్రో స్వజనాత్ పశు పక్షితః. అర్దిభ్యః కాలతః స్వస్మాన్ నిత్యం ప్రాణార్థవద్భయం. అర్దిభ్యః కాలతః స్వస్మాన్ నిత్యం ప్రాణార్థవద్భయం. భౌతికముగా శక్తిమంతులు ధనవంతులని పరిగణింపబడిన వారు ప్రభుత్వ చట్టములు, చోరులు, దుర్మార్గులు, శత్రువులు, కుటుంబ సభ్యులు, పశుపక్షాదులు, దానమడుగు వారు కాలము కారణముగాను చివరకు తమ వలనను సదా చింతాపూర్ణులై ఉందరు. ఆ రీతి తప్పక వారు గీతావోహులగుదురు. హరే కృష్ణ భాష్యం శ్రీ ప్రభుపాదకి జై. స్వస్మాత్ అను పదమునకు తన వలన అనే అర్థము. ధనము పట్ల గల ఆసక్తి వలన ధనికుడు తన వలనను భీతి చెంది ఉండును. తాను ధనమును జాగ్రత్తగా ఉంచలేదేమో ఎనియు, ఏదైనా పొరపాటు జరిగినదేమో ఎనియు అతడు భీతుడై ఉండును. ప్రభుత్వము అంటే అది విధించేది ఆదాయ పన్ను, మరియు చోరులేగాక ధనవంతుని బంధువులు కూడా అతని వలన పొందడి ప్రయోజనమును గూర్చి అతని ధనమును హరించుటను గూర్చి సదా యోచించుచుందురు. బంధువులు కొన్నిమార్లు స్వజన కదస్యు అంటే బంధువుల ముసుగులో ఉన్నట్టి చోరులు దుర్మార్గులు అని పిలువబడుదురు. కనుక ధనమును కూడబెట్టుటకు లేదా ఎక్కువ ధనము కొరకు అనవసరముగా శ్రమించుటకు అవసరమే లేదు. నేనెవడను అని ప్రశ్నించుకుని తన్ను గూర్చి తెలుసుకునుటయే జీవితమునందలి నిజమైన కార్యము. ఈ భౌతిక జగత్తునందు జీవుని స్థితిని గూర్చి భగవద్ధామమునకు ఎట్లు చేరవచ్చుననేదే విషయమును గూర్చి మనుజుడు తప్పక తెలుసుకునవలెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఆధ్యాత్మికంగా ఉండండి అని అంటే, ఆత్మ గురించి తెలుసుకోండి అని అంటే, మనందరికీ సమయం లేదు, సమయం లేదు అని అంటాం కదండి. మనందరి దగ్గర సమయం ఉండదు, ఎందుకంటే మనందరం బిజీగా ఉన్నాం, భౌతికమైనటువంటి కర్మల్లో బిజీగా ఉన్నాం. ఆఫీసులు, పిల్లలు, ఇల్లు, భర్త, ఇలా అన్ని రకాల పనుల్లో మనం అందరం కూడా బిజీగా ఉన్నాం. ఈ బిజీలో నేను ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కూడా సమయం లేదు. కానీ ఈ బిజీలో యాక్చువల్గా దేనికోసం మనం బిజీగా ఉన్నాం? ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు, ఈ శరీరానికి సంబంధించినటువంటి సుఖాలలో బిజీగా ఉన్నాం. కానీ ఈ శరీరమే శాశ్వతం కాదు, కాబట్టి ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు, సుఖాలు కూడా శాశ్వతం కాదు. శాశ్వతం కానటువంటి దాని విషయంలో బిజీగా ఉండి శాశ్వతమైనటువంటి దాన్ని పూర్తిగా వదిలేస్తున్నాం మనం. కాబట్టి నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి బిజీ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అని అంటే ఆత్మజ్ఞానం విషయంలో ఉండాలి. అలా లేకుండా ఒకవేళ మనం భౌతికంగానే ఉండిపోయి భౌతిక శరీరం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్ని చేసుకోవడంలో బిజీగా ఉంటే, ఆ సంపాదించినటువంటిదైనా సరే, ఆ ఏర్పాట్లైనా సరే మనల్ని సుఖంగా ఉంచుతాయా అంటే సుఖంగా ఉంచవు. అదంతా మనకి శత్రువులను తీసుకొస్తుంది, అనేక రకాల శత్రువులు. చివరికి కుటుంబ సభ్యుల రూపంలో కూడా మనకి శత్రువులు ఉంటారు. చూడండి, చాలా మంది ఆస్తుల తగాదాలు చంపుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కువగా సంపాదించడం వల్ల ఏమవుతుంది అంటే, మన మిత్రుడే మనకి శత్రువు అవుతాడు, మన కుటుంబ సభ్యుడే మనకి శత్రువు అవుతాడు, కొడుకే శత్రువు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆస్తి మొత్తం నాకే రావాలి, ఇప్పుడే రావాలి అని తండ్రిని చంపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా కాలము చంపడం ఒకటైతే, ఆస్తే మనల్ని చంపడం ఇంకొకటి.
మనం సంపాదించినటువంటి ఆస్తే మనకు భయాన్ని కలిగించి ఆ భయంతో చచ్చిపోవడం ఒకటి, లేదు అని అంటే శత్రువులను తయారు చేసే శత్రువుల ద్వారా కూడా మనం మరణించేటువంటి పరిస్థితి రావడం. కాబట్టి ఈ శత్రువుల ద్వారా, మిత్రుల ద్వారా, కాలము ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇవి ఇంకా ఎక్కువగా పెరుగుతాయి ఎక్కువ సంపాదించినంత కాలం. కాబట్టి ఇవంతా కూడా మనల్ని భయపెట్టేటువంటి వాటివే తప్ప మనకి ఎలాంటి ఆధ్యాత్మిక లాభానికి ఇవ్వవు, భగవద్ధామానికి చేర్చవు. ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 34 మల్లేశ్వరి మాతాజీ. శోక మోహ భయ క్రోధ రాగ క్లైభ్య శ్రమాధయ. శోక మోహ భయ క్రోధ రాగ క్లైభ్య శ్రమాధయ. యన్ములాస్యుర్నృణాం జహ్యత్ స్పృహాం ప్రాణార్థయోర్బుధః. యన్ములాః స్ఫురణానాం జహ్యత్ స్పృహాం ప్రాణార్థయోర్బుధః. బుద్ధిమంతులకు మానవులు శోకము మోహము భయము క్రోధము రాగము దైన్యము అనవసరమగు శ్రమలకు గల మూల కారణము త్యజించవలను. అనవసరమైన ధన ప్రతిష్టల కొరకయే ఆ మూల కారణము. ధనం కోసం, మనం ధనం కోసం, ప్రతిష్ట కోసం చేసేటువంటిది ఏదైతే ఉందో అదే మన బాధలకి కారణమవుతుంది. బుద్ధిమంతుడు అయినటువంటి వాడు వీటన్నిటికీ కారణమైనటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని త్యజించాలి అని చెప్తున్నారు. ప్రపదుల వారి భాష్యము. వైదిక నాగరికతను నవీన నాగరికతను భేదం ఇటుటనే ఉన్నది. వైదిక నాగరికత ఆత్మానుభూతి గురించి అక్కరను కలిగి ఉండెను. సత్ప్రయోజనార్థము దేహ పోషణ కొరకు మనుషుడు కొంత ఆదాయము కలిగి ఉండవలని ఉపదేశించబడినది. సంఘము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా విభజించబడినది. వారందరూ తమ అవసరములు తీరినంత వరకే శ్రమించుడి వారు. ముఖ్యముగా బ్రాహ్మణులు భౌతిక వాంఛలే ఉండవు. క్షత్రియులు ప్రజాపాలన చేయవలసి ఉండను. కనుక ధన ప్రతిష్టల వారికి అవసరమై ఉండును. వైశ్యులు వ్యవసాయ ఉత్పత్తిలోను గోరి గో క్షీరముతోనూ తృప్తి చెందుడి వారు. అవి ఎక్కువగా లభించినప్పుడే వర్తకము అనుమతించబడినది. ఈ మూడు ఉన్నత వర్ణముల నుండి అన్నము ఆశ్రయము లభించినందున శూద్రులు కూడా సుఖముగా నుండిరి. కానీ దానవ నాగరికతను చెందిన ఈనాడు బ్రాహ్మణులు లేదా క్షత్రియులనేది ప్రశ్నయే లేదు. కేవలము నామమాత్ర శూద్రులు సమృద్ధి కలిగిన వ్యాపారులే ఇప్పుడు ఉన్నారు. వారికి జీవిత లక్ష్యమే ఉండదు. వైదిక నాగరికత అనుసరించి జీవితం యొక్క చర్మ పూర్ణత్వము సన్యాస స్వీకారము. కానీ సన్యాసమును గూర్చి ప్రస్తుతము జనులు ఎరుగురు. సాంఘిక బాధ్యతలను తప్పించుకున్నటికి మనిషి సన్యాసము స్వీకరించరని అపోహతో వారు తలంచుచెందురు. సాధారణంగా మనుజుడు ఆధ్యాత్మిక జీవనము నందరు చతుర్స్థితిగా సన్యాసమును స్వీకరించును. తొలుత బ్రహ్మచారియే తదుపరి గృహస్థునిగా వానప్రస్థునిగా మారి చివరికి సన్యాసి అయి అతడు ఆత్మానుభవ సాధనలో నెలకొని జీవిత ప్రయోజనములు బడియును. ఇంటికి వెళ్లి భిక్షమెత్తి ఇంద్రియ ప్రీతర్జము ధనమును కూడబెట్టుట సన్యాసము యొక్క అర్థము కాదు. కానీ కలియుగమునందు జనులు దాదాపుగా ఇంద్రియ భోగ పారాయణులే అయి ఉందురు. కనుక అపరిపక్వమగు సన్యాసం ఉపదేశించబడలేదు. ఉపదేశామృతము 2 అనేది గ్రంథము శీల రూప గోస్వామి ఇట్లు తెలిపి ఉండెను. అత్యాహార ప్రయా సచ్చ ప్రజల్పో నియమాగ్రహ అనసంగచ్చ లౌల్యం చ షడ్విర్భక్తిర్వి నశ్యతి. 1 అనవసరమును మించిన భుజించుట లేదా అవసరము కన్నను ఎక్కువ నిధులను ప్రోగు చేయుట. 2 మిగిలిన కష్టమొచ్చే సంప్రాప్తమయ్యే లౌకిక విషయముల కొరకు తీవ్ర ప్రయాస పడుట. 3 గ్రామ్య విషయములను గూర్చి అనవసరముగా మాట్లాడుట. 4 శాస్త్ర నియమ నిబంధనలను ఆధ్యాత్మికోన్నతి కొరకు మృక్కుబడిగా ఆచరించుట లేదా శాస్త్ర నిబంధనలను విడిచిపెట్టి శాస్త్ర నియమను విడిచి స్వతంత్రముగా చపల చిత్తముతో వర్తించుట. 5 కృష్ణ భక్తి భావన యందు అభిరుచి లేనట్టి లౌకికులతో సాంగత్యము. 6 లౌకికమైనవి సాధించుట అత్యాస అనేది 6 కర్మలతో అతిగా చిక్కుబడినప్పుడు మనుజుడు భక్తి నశింపగలదు. సన్యాసి అయినాడు కృష్ణ భక్తి ప్రచారమునకు ఉద్దేశింపబడిన సంస్థను స్థాపించవచ్చును. తన కొరకు అతడు ధనమును ప్రోగు చేసి కొనరాదు.
మన కృష్ణ చైతన్యోజ్జవం ధనము ప్రోగి పడినంతనే దానిలో సగ భాగము గ్రంథ ముద్రణకు మిగిలిన సగ భాగము ప్రపంచమంతటిని కృష్ణ మందిరము నిర్మించుటకు ఖర్చులు కొరకు వాడవాలని నేను తెలియజేస్తున్నాను. కృష్ణ చైతన్యోజ్జవ నిర్వాహకులు ఈ విషయమును అత్యంత సావధానులై ఉండవలను. లేనిచో ధనము శోకము మోహము భయము క్రోధము రాగము దైన్యము అనవసరముకు శ్రమకు కారణమగును. బృందావనములో ఒంటరిగా ఉన్నప్పుడు మఠములు గుళ్ళను నిర్మించడం నేను యత్నించలేదు. భగవద్ దర్శనము కానీ ఆధ్యాత్మిక పత్రికను అమ్మగా వచ్చిన కొద్దిపాటి ధనముతో పూర్తిగా తృప్తి చెందిన వాడే నా అవసరములు తీర్చుకొనిటియే గాక పుస్తకములను కూడా ముద్రించి ఉంటిని. పాశ్చాత్య దేశం వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే విధముగా జీవించితిని. కానీ అమెరికా దేశస్థులు ఐరోపా దేశస్థులు పుష్కలమ్మగా ధనమును నొసుగినప్పుడే ఆలయ నిర్మాణములను శ్రీ విగ్రహారాధనను ఆరంభించుతుంది. ఈ విషయమును ఇప్పటికి అనుసరించవలసి ఉన్నది. వచ్చిన ధనమునంతటిని కృష్ణుని కొరకే ఖర్చు పెట్టవలన గాని దమ్ముడిని కూడా ఇంద్రియ తృప్తికి వాడరాదు. ఇదే భాగవత నియమం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో ఏదైతే భౌతికమైనటువంటి ఇంద్రియ ప్రీత్యర్థం మనం ధనమును కూడబెట్టి చేస్తామో ఇది బిజీ బిజీ లైఫ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సో పూర్తిగా భౌతికంగా ఉండడం ఇదంతా కూడా వైదిక నాగరికత ప్రకారంగా మనము జీవిస్తున్నటువంటి విధానం కాదు. కానీ మనకి వైదిక నాగరికత ఏం చెప్తుంది అని అంటే వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా నీకంటూ కొన్ని విహిత కర్మలు అనేవి ఉన్నాయి, నీకంటూ కొన్ని చెయ్యాల్సినటువంటి పనులు ఉన్నాయి, అవి చేసి వాటి ద్వారా మన జీవనోపాధిని చూసుకోవాలి. అయితే మన జీవనోపాధిని చూసుకోవడం కోసం మాత్రమే, అంటే మన జీవనోపాధికి ఎంత అవసరమో అంత సంపాదించడం కోసం మాత్రమే మనకి ఈ వైదిక నాగరికత బోధిస్తుంది. పైగా మనం చేసినటువంటి ప్రతి కర్మ కూడా మనకంటే ఉత్తమమైనటువంటి వర్ణం వాళ్ళకి సేవ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఉత్తమమైనటువంటి వర్ణం వాళ్ళు భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవ చేస్తే మనం భగవంతుడి సేవ చేసినట్లే కాబట్టి. సో ఈ విధంగా వైదిక నాగరికత అనుసరించి మన యొక్క కర్మ అనేటువంటిది ఉండాలి. అందులో మళ్ళీ ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే చివరికి సన్యాసాశ్రమం వరకు చేరుకోవాలి. సన్యాసాశ్రమం వరకు చేరుకోవడము అని అంటే జీవితపు చివరి అంకంలో, అంటే సుమారు ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత, 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక సన్యాసము అనేటువంటిది, అంటే వానప్రస్థము ఆ తర్వాత సన్యాసం, ఇవి అనేటువంటివి మస్ట్. అంటే మనకి నువ్వు ఏం చేసినా కానీ అవన్నీ వదిలేయాలి జీవిత చివరి సమయంలో. నువ్వు భౌతికంగా ఎంత సాధించినా కానీ ఎంత సంపాదించినా కానీ చివరి ఆశ్రమంలోకి వచ్చేసరికి, అంటే సన్యాసాశ్రమంలోకి వచ్చేసరికి మనకు ఉన్నదంతా కూడా ఆశ పడకూడదు, దాన్ని అంతా కూడా అక్కడనే వదిలేసాలి, దాని మీద ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, చివరికి ఏమీ లేకుండానే మళ్ళీ మనం తిరిగి మన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది మొదలు పెట్టాలి. ఇది వైదిక జీవన విధానం. ఇలాంటి వైదిక జీవన విధానాన్ని మనం పూర్తిగా వదిలేసాం. ఎవరు సన్యాసి కావట్లేదు, ఇప్పుడు సన్యాసి అయినటువంటి వ్యక్తే లేడు, కనీసం కృష్ణ చైతన్యంలోకి కూడా రావట్లేదు. అంతా కూడా చివరి సమయం వరకు కూడా, మరణ సమయం వరకు కూడా భౌతికమైనటువంటి లాభం కోసం మాత్రమే కర్మలు చేస్తున్నారు, ఆస్తుల్ని కూడబెట్టడం కోసం మాత్రమే కర్మలు చేస్తున్నారు. కాబట్టి మనకి ఉపదేశామృతము అనేటువంటిది అంటే 2వ శ్లోకంలో వస్తుంది. ఉపదేశామృతం 2వ శ్లోకం ఏమనిస్తుంది, అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్ భక్తికి భక్తిర్ వినశ్యతి. మన యొక్క భక్తి వినాశనం అయిపోవడానికి 6 కారణాలు చెప్తున్నారు. మన భక్తి అంటే మన ఆధ్యాత్మిక ప్రగతి నశించిపోవడానికి 6 కారణాలు ఏమిటి అని అంటే, అవసరానికి మించి భుజించడం, అత్యాహారం, లేదా అవసరం కన్నా ఎక్కువ నిధులను పోగు చేయడం, ఇదంతా కూడా అత్యాహారం. 2, ప్రయాసశ్చ మిక్కిలి కష్టముతో సంప్రాప్తమయ్యే లౌకిక వస్తువుల కొరకు తీవ్రంగా ప్రయాసపడడం. అంటే భౌతికమైనటువంటి సుఖాల కోసం ఏర్పాటు చేసుకోబడి చేసుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి కోసం మనం తీవ్రంగా ప్రయాసపడడం. ఇక 3, ప్రజల్ప. ప్రజల్ప అంటే పేరు ప్రతిష్టలు. గ్రామ్య విషయములను గూర్చి అనవసరంగా మాట్లాడుట. నియమాగ్రహ అంటే శాస్త్ర నియమాలని ఉల్లంఘించటం. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్నాయి మనకి శాస్త్ర నియమాలు అనేటువంటివి. అలాంటి శాస్త్ర నియమాలను పాటించకపోతే భౌతికంగా మనం పురోగమించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఆధ్యాత్మికంగా పూర్తిగా పతనం చెందుతున్నట్టు. తర్వాత జనసంగశ్చ అంటే జనాలతోటి అసోసియేషన్లో ఉండడం, సాంగత్యంలో ఉండడం. ఆ జనం ఎవరు? లౌకికమైనటువంటి జనాలు.
భక్తులు కానటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండడం. ఇక ఆరవది లౌకికని లౌకికమైనవి సాధించుటకు అత్యాస, లౌల్యం. లౌల్యం అంటే అత్యాస. ఈ యొక్క ఆరు రకాలైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఇవి మనల్ని ఆధ్యాత్మికంగా పతనం చేస్తుంది. ఇలా ఉండకూడదు. ఏది మనల్ని ఆధ్యాత్మికంగా పతనం చేస్తుంది అనేటువంటిది ఉపదేశామృతం అనేటువంటి గ్రంథంలో మనకి వివరించబడి ఉంది. కాబట్టి మనము అవసరానికి ఎంతో అంతే మనం సంపాదించాలి. పైగా ఆ సంపాదించింది పోగా తినడానికి మిగిలింది పోగా మిగిలిందంతా కూడా కృష్ణభక్తి భావనలో ఉపయోగించాలి. ఇది భక్తులకి ప్రభుపాదల వారు ఉపదేశిస్తున్నటువంటి విషయం. ప్రభుపాదల వారు కూడా డైరెక్ట్గా టెంపుల్స్ ఏమి స్టార్ట్ చేయలేదు కట్టడం. ఆయన పుస్తకాలు అమ్మి వచ్చిన డబ్బులతోటి తన ఆహారాన్ని మిగిలిన దానితో కృష్ణభక్తిని ప్రచారం చేయడం అనేటువంటి దానికి ఉపయోగించారు. ఈవెన్ అమెరికా పోయినప్పుడు కూడా ఆయన అదే చేశారు. డబ్బులు లేవు చేతిలో, అయినా సరే పుస్తకాలు ప్రింటింగ్ చేయించేవాళ్ళు. ఆయన వృందావనంలో ఉంటే ఆయన ఎక్కడికో ఢిల్లీకి వెళ్ళి ప్రింటింగ్ చేయించి ఆ బుక్స్ తీసుకొని అంతా వితరణ చేసి వచ్చినటువంటి డబ్బుల్ని తినడానికి కృష్ణ చైతన్యానికి వాడేవాళ్ళు. ఎంత ఎంత మిగిలినా కృష్ణుడి కోసమే వాడేవాళ్ళు. మిగిలిందంతా ఇంద్రియ భోగం చేయడం కోసం కాదు, కృష్ణుడి కోసం వాడాలి. సో ఈ విధంగా చేయడము అనేటువంటిది సరి అయినటువంటి విధానం. అంతకంటే ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేశారు ప్రభుపాదుల వారు, అమెరికా వెళ్ళినప్పుడు చాలా డబ్బులు వచ్చాయి, చాలామంది విరాళాలు ఇచ్చారు. మరి అలా వచ్చినటువంటి విరాళాలతోటి అన్నిటితోటి ఇక గుళ్ళు కట్టడం మొదలుపెట్టారు, టెంపుల్స్ స్టార్ట్ చేశారు. అంతేకాని భౌతికమైనటువంటి అవసరాలకి మాత్రం వాడలేదు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ప్రచారం చేయడం, కృష్ణభక్తిలో ఉండడము అని అంటే భౌతికమైనటువంటి లాభాలను తీర్చుకోవడం కోసం కాదు, పదవులు పొందడం కోసం కాదు, లౌకికంగా స్థిరపడడం కోసం కాదు, భక్తిని ప్రచారం చేయడం కోసం అని అర్థం చేసుకోవాలి. 35 సునీత మాతాజీ. మధుకార మహాసర్పౌ లోకే అస్మిన్నో గురుత్తమౌ. మధుకార మహాసర్పౌ లోకే అస్మిన్నో గురుత్తమౌ. వైరాగ్యం పరితోషం చ ప్రాప్తాయచ్చి క్షయా వయం. వైరాగ్యం పరితోషం చ ప్రాప్తాయచ్చి క్షయా వయం. భావం కొద్దిగానే సేకరించి సంతృప్తి చెందుట, కదలిక ఒకే చోట పడి ఉండుట అనేటి విషయములలో ఆదర్శపూర్వకమగు ఉపదేశములను ఇచ్చడి తేనెటీగ మహాసర్పము శ్రేష్టమగు గురువులై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుత్వం. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా భౌతికమైనటువంటి లాభాలు, భౌతికమైనటువంటి సుఖాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అనేటువంటి విషయం ఇప్పటి వరకు తెలియజేసి ఇక ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నారు, గురువు గురించి స్టార్ట్ చేస్తున్నారు. కొద్దిగానే సేకరించి సంతృప్తి పడుట, కదలక ఒకే చోట పడి ఉండుట అనేటువంటి విషయంలో ఆదర్శపూర్ణము ఉపదేశములను ఇచ్చిన తేనెటీగ మహాసర్పము శ్రేష్టమైనటువంటి గురువులై ఉన్నవి. తేనెటీగ ఏం చేస్తుంది? ఎంత అవసరమో అంతే గ్రహిస్తుంది, అంతకు మించి తీసుకోదు. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఎంత కావాలో మళ్ళీ అంత తీసుకోదు. రేపటి కోసం ఈ రోజు తీసుకోవటం అలాంటివి ఉండవు తేనెటీగలకి. ఓకే, ఇది తేనెటీగ మనకు ఒక గురువు, తేనెటీగ నుంచి మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఇక రెండవది సర్పము, శ్రేష్టమైనటువంటి సర్పము ఏం చేస్తున్నది? ఒకే చోట పడి ఉండడం, అనవసరమైనటువంటి వ్యత్ప్రయాసలు చేసి భౌతికమైన లాభాల కోసం అటు ఇటు తిరగడం, ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి అనుకోవడం కాదు. ఇక్కడ చెప్తున్నటువంటి శ్రేష్టమైన సర్పం దేని గురించి చెప్తున్నారు? కొండచిలువ గురించి చెప్తున్నారు. ఈ రెండింటి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకనే అవధూతలు ఇలానే ఉంటారు. అవధూతలకి గురువు ఎవరు అంటే తేనెటీగ సర్పము. సునాయాసంగా తన దగ్గరికి వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే తను సేకరిస్తూ ఒకే చోట కదలకుండగా పడి ఉండడం, ఇది అవధూత యొక్క లక్షణం. ఓకే, ఈ రెండు తేనెటీగ సర్పము వాళ్ళకి, తేనెటీగ సర్పం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది అని చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ మంగతాయ మాతాజీ. విరాగ సర్వ కామేభ్య శిక్షితో మే మధు ప్రతాత్. విరాగ సర్వ కామేభ్య శిక్షితో మే మధువ్రతాత్. శ్రాప్తం మధువద్విత్తం తత్వాప్యన్యో హరేత్పతిం. శ్రాప్తం మధువదిత్వత్వం హత్వాప్యన్యో హరేత్ తత్పతిం. ప్రిపోదవర్ భావము, ధనము తేనె వలె తీయనైనను ఎవడైనను యజమాని చంపి దాన్ని హరించగలడు. కనుక ధనము గొడబెట్టడం వల్ల అనాసక్తిని
తేనెటీగ నుండి నేను నేర్పితిని హరే కృష్ణ. తేనెటీగ నాకు గురువు, అవసరానికి మించి తేనెటీగ చెయ్యదు, నేను కూడా దాన్ని చూసే నేర్చుకున్నాను అని చెప్తున్నాను. ఎందుకంటే ధనము అనేటువంటిది తేనె వలె తీయగా ఉంటుంది, ఎవడైనా సరే యజమానిని చంపి దానిని హరించగలదు. అంటే తేనెటీగ తేనెని తీసుకొచ్చి తేనె తిట్టులో పెడుతుంది, కానీ తేనె తిన తాగాలి అని అనుకున్నప్పుడు ఆ తేనె పురుగులు, ఇంకా ఇంకా తేనెటీగలు ఉంటాయి కదా, దాని తోటి తేనెటీగలు అవే కుట్టి కుట్టి చంపుతాయి, ఒకటి కుట్టుకొని కుట్టుకొని చంపుకుంటాయి. ఎందుకంటే నేను తాగాలి నేను తాగాలని. సో ఆ విధంగా మనం కూడా ఒకవేళ ధనాన్ని కనుక కూడబెట్టి దగ్గరే ఉంచుకుంటే మన బంధుమిత్రులే మనల్ని అలానే చేసి మన దగ్గర నుంచి లాగేసుకుంటారు, తేనెటీగల్లా కొడతారు. ఓకే, కాబట్టి తేనెటీగ నుంచి మనం నేర్చుకోవాలి ఇలా చేయకూడదు అని. భాష్యము, తేనె పట్టులో ప్రోగు చేయబడిన తేనె బలవంతముగా తీసుకొని పోబడను, కనుక ధనవంతు ప్రోగు చేయవారు ప్రభుత్వం చేయగాని దొంగల చేయగాని పీడింపబడదని లేదా శత్రువులచే చంపబడదని తెలుసుకునవలెను. ముఖ్యముగా ఈ కలియుగములో పౌరుల ధనము రక్షించడానికి బదులు ప్రభుత్వమే బలవంతంగా దాన్ని హరించినని చెప్పబడినది. కనుక బ్రాహ్మణుడు ధనము ప్రోగు చేయరాదని నిశ్చయించుకొనెను. ఎవడైనా అవసరం ఉన్నంత వరకే ధనము నుంచుకొనవలను. ప్రభుత్వము లేదా దొంగలు కొల్లగొట్టుదురేమో అనే భయముతో పెద్ద మొత్తంలో ధనం నుంచుకున్న అవసరం లేదు. హరే కృష్ణ. మనందరికీ కూడా మన రక్షణ కోసం మనం ఏం చేస్తాం, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం. పైగా మన దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తాం, డబ్బులు రక్షించడం కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో వేస్తాం కదా. ప్రభుత్వం దగ్గర అయితే రక్షణ ఎక్కువగా ఉంటుంది, మన డబ్బు మన డబ్బుకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వ లాకర్లలో కూడా ఉపయోగిస్తాం. చివరికి ప్రభుత్వ బ్యాంకులు కూడా దివాళాలు తీస్తున్నాయి కదండి. సో చిట్ ఫండ్స్ దివాళాలు తీస్తున్నాయి ప్రభుత్వ. ఇంకా పైగా మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత ట్యాక్స్, ఇంతకు మించి ఉంటే ఇప్పుడు మనం పోయి 1 లక్ష రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేయాలన్నా కానీ ప్యాన్ కార్డ్ ఇవ్వాలి. ప్యాన్ కార్డ్ ఇవ్వకపోతే అకౌంట్లో 1 లక్ష రూపాయలు డిపాజిట్ కూడా చేయనీరు. ఎందుకు, గవర్నమెంట్కి తెలుస్తుంది మనం డబ్బు సంపాదించాము అని. గవర్నమెంట్కి ముందు ట్యాక్స్ కట్టాలి, 30%, 40%, 50% ట్యాక్స్ కడితేనే మన డబ్బుని సురక్షితంగా వాళ్ళు వంతునిస్తారు, ఉండనిస్తారు వాళ్ళు బ్యాంకుల్లో. అంటే గవర్నమెంటే మన యొక్క సొమ్ముని రక్షించాల్సింది పోయి మనల్ నుంచి పీడిస్తుంది ప్రస్తుతం. ఒకప్పుడు అలా ఉండేది కాదు, నువ్వు ఎంతనో సంపాదించుకోవాలి నీ డబ్బు, కానీ ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తే అంత ట్యాక్స్, చివరికి నువ్వు సంపాదించిన దాంట్లో సగం వరకు ట్యాక్స్ రూపంలోనే పోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలోనూ పోతుంది, జిఎస్టీ రూపంలోనూ పోతుంది కదా. సో ఈ విధంగా ఏ 10% 15% మనం సంపాదించిన దాంట్లో మనకు ఉపయోగపడుతుంది, మిగిలిన 80% 70% మొత్తం కూడా గవర్నమెంట్కే ట్యాక్స్ రూపంలో పోతుంది. ఈ విధంగా గవర్నమెంట్ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని కొల్లగొట్టడం కాకుండా చివరికి మనల్ని రక్షించాల్సిన గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా మనల్ని కొల్లగొడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చెప్తుందండి సత్యవతి మాతది. అనీహ పరితుష్టాత్మా యదృచ్ఛోపనతాదహం. అనీహ పరితుష్టాత్మా యదృచ్ఛోపన తాదహం. నో చేచ్ఛయే బహ్యాహాని మహాహిరివాత్ సత్వత్వాన్. నో చేచ్ఛయే బహ్వహాని మహాహిరివ సత్వవాన్. దేని కొరకు యత్నింపక లభించిన దాంతో నేను సంతృప్తి చెందుదును. ఏది లభించనిచో కొండ చిలువల ఓర్పుతోనూ ధైర్యంతోనూ బహుదినముల వరకు పడియుందును. కృపాల వారి భాష్యము, మనుషుడు తేనెటీగల నుండి వైరాగ్యం నేర్వలను, అవి అచ్చటచ్చట నుండి మకరందం సేకరించి తేనె పట్ల దాచుకును, కానీ ఎవడో వచ్చి వాటికి తేనెను ఏమాత్రం మిగిల్చక సమస్తము హరించి వేయును. కనుక అవసరములకు మించిన ధనమును ఉంచుకుని రాదని తేనెటీగ నుండి మనుషుడు నేర్వలను. అట్లీ ఒకే చోట పలు దినముల ఆహారం లేకుండా పడియుండి దానంతటా అది లభించినప్పుడు భుజించుటను అజగరము నుండి నేర్వలను. ఈ ప్రకారము ఆ బ్రాహ్మణుడు తేనెటీగ అజగరమును అనడి జీవుల నుండి పడిసిన ఉపదేశములను కొసగెను. హరే కృష్ణ. మనం ఎంతో సంపాదిస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి స్టోరీ, ఎంతో సంపాదించి 5-స్టార్ హోటల్ లాగా ఇల్లు కట్టుకుంటే ఆయన ఫోటో ఎలాడింది బయట కదా, ఇంట్లోకి రాగానే ఆయన కాదు చూసేది, ఆయన ఫోటో చూస్తాం, ఎవరో అనుభవిస్తుంటారు ఈయన ఫోటోకు దండేసి.
సో ఈ విధంగా తేనెటీగ నుంచి నేర్చుకోవాలి మనం. తేనెటీగ కూడా సంపాదించిన మొత్తం తేనెతట్లో దాచిపెడుతుంది, కానీ పాపం తేనెటీగ తాగే సమయానికి వచ్చేసరికి ఎవరో మళ్ళంటాడు వెళ్ళి పొగబెట్టి తేనెటీగలను బయటికి పంపించి ఆ తేనెతట్టులో ఉన్నటువంటి దాని మొత్తం తేనెని మనం లాగేసుకుంటాం. సో పాపం అది అంత కష్టపడి తేనెను పెట్టుకుంటే దాన్ని తాగనిస్తున్నావా దాన్ని తిన్నిస్తున్నావా అంటే తిన్నియట్లేదు, శత్రువులాగా మనం దాన్ని దాన్ని దూరం చేసి అది మనం తాగుతాం. కాబట్టి వైరాగ్యం అనేటువంటిది అవసరం. తేనెటీగ యొక్క జీవితాన్ని చూస్తే మనకి లెర్నింగ్ ఏంటి అంటే ఎక్కువగా దాచిపెట్టుకోవాలి అనే ప్రయత్నం చేయకు, చేస్తే ఆ దాచిపెట్టుకున్నది నీది కాదు, అది ఎవరిదో అయిపోతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక అజగరం గురించి చెప్తున్నారు. కొండ చిలువ కూడా అలానే, కొండ చిలువ తను ఏ ప్రయత్నమూ చేయదు తినటానికి, తన దగ్గరికి ఏ మేకో గొర్రె వస్తుంది తినేస్తుంది. అంటే సైలెంట్గా ఒక చోట పడి ఉంటుంది, అది సునాయాసంగా వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుని తింటూ ఉంటుంది. ఈ రెండు కూడా, ఈ రెండు ఉపదేశాలను కూడా తేనెటీగ అజగరం నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్తున్నారు ఈ అవధూత. నెక్స్ట్ నీలరాణి మాతాజీ. క్వచిదల్పం క్వచిద్భూరి భుంజే అన్నం స్వాధ్వస్వాదువా. హరే కృష్ణ ప్రభు. క్వచిదల్పం క్వచిద్భూరి భుంజేన్నం స్వాధ్వస్వాదువా. క్వచిద్భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్. క్వచిద్భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్. యద్ధయోపహృతం క్వాపి కదాచిన్మానవర్జితం. శ్రద్ధయోపహృతం క్వాపి కదాచిన్మానవర్జితం. భుంజే భుక్తా భుక్త్వాదకస్మిన్శ్చిద్ దివానక్తం యద్రుచ్ఛయా. భుంజే భుక్త్వాత కస్మిన్శ్చిత్ చితావానక్తం యద్రుచ్ఛయా. ఒకప్పుడు నేను అల్పముగాను ఇంకొకప్పుడు అధికముగాను భుజింతును. ఒకప్పుడు అన్నము అతి రుచికరముగా ఉండును, ఒకప్పుడు అది పాచిపోయి ఉండును. ఒకప్పుడు గౌరముతో ప్రసాదము లభించగా ఒకప్పుడు అన్నము నిర్లక్ష్యముతో వసగబడుచుండును. ఒకప్పుడు పగటి సమయమును భుజించగా ఇంకొకప్పుడు నేను రేయి ఎందు భుజింతును. ఈ విధముగా నేను ఏది లభించునో దానిని భుజించుచుండును. హరే దొరికితే అది నేను తింటూనే ఉంటాను. ఒక్కొక్కప్పుడు రుచికరమైంది దొరుకుతుంది, ఒక్కొక్కప్పుడు పాచిపోయింది దొరుకుతుంది, ఒక్కొక్కప్పుడు గౌరవంగా ఇస్తారు, ఒక్కొక్కప్పుడు గౌరవం లేకుండా ఇసిరేస్తారు నా మీద. ఒక్కొక్కప్పుడు పగలు తింటాను, ఒక్కొక్కప్పుడు రాత్రి తింటాను. అంటే ఒక డిసిప్లిన్ అనేది లేదు, తినేటువంటి దాంట్లో ఒక డిసిప్లిన్ లేదు. ఎంత తింటాను అనే దాంట్లో కూడా ఒక డిసిప్లిన్ లేదు. ఎప్పుడు ఎంత దొరికితే అంత తింటాడు, దొరకకపోతే తినకుండా ఉంటాడు. ఇది ఆయన జీవిత విధానం. ఇలా ఉంటున్నాను నేను అని చెప్పారు. నెక్స్ట్ మల్లేశ్వర మాతాజీ. క్షోమం దుకూల మజితం మజినం చీరం వల్కలమేవవా. క్షోమం దుకూల మజినం చీరం వల్కలమేవవా. వసే అన్యదపి సంప్రాప్తం దిష్ట భుక్తుష్ట ధీరహం. వసే అన్యదపి సంప్రాప్తం దిష్ట భుక్తుష్ట ధీరహం. దేహమును కప్పుకొనుటకు విధివశాత్ ఏది లభ్యమగును దానిని నేను ఉపయోగించును. అది నార వస్త్రము పట్టు వస్త్రము నూలు వస్త్రము వల్కలు లేదా జింక చర్మము అయినను నేను పూర్ణ సంతుష్టుడను కలత చెందని వాడను అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభు. నేను దేహాన్ని కప్పుకోవడానికి కోసం కూడా నేను ఏ ప్రయత్నం చేయను. ఏది దొరికితే అది, అది పట్టుదా నారదా లేకపోతే కాటందా ఏంటిది అనేది అంత సంబంధం లేదు. ఏది దొరికితే దాన్ని నేను తీసుకునేవాడిని, దాన్ని నేను నా శరీరాన్ని కప్పుకోవడం కోసం నేను వాడుకునేవాడిని. ఓకే నెక్స్ట్ అనుపమ మాతాజీ చదువుతారా. హరే కృష్ణ ప్రభు. క్వచిచ్చయే దరోపస్తే తృణపర్ణాస్మ భస్మసు. క్వచిచ్చయే ధరోపస్తే తృణపర్ణాస్మ భస్మసు. క్వచిత్ ప్రాసాద పర్యంకే శశి కశిపౌవా పరేక్షయా. క్వచిత్ ప్రాసాద పర్యంకే కశిపౌవా పరేక్షయా. ఒకప్పుడు నేను భూతలము బయ చేయింతును, ఒకప్పుడు ఆకులపై గడ్డిపై పాషాణముపై లేదా బూడిద కుప్పపై నిద్రింతును. ఒకప్పుడు ఇతరుల ఇచ్చాను అనుసరించి ప్రసాదమునందు ఉత్తమమగు పర్యంకమున శయనింతును. భాష్యము.
బ్రాహ్మణుడు కావించిన వర్ణన వివిధ రకములకు జన్మలను సూచించున్నది. దేహమును బట్టియే జీవుడు శయనించు పద్ధతి మారుచుండను. జీవుడు ఒకప్పుడు జంతు జన్మను పొందవచ్చును, మరొకప్పుడు రాజుగా జన్మించవచ్చును. జంతు జన్మమున అతడు నేలపై శయనించును, రాజుగా లేదా ధనికునిగా జన్మించినప్పుడు పర్యంకములతోనూ ఇతర వస్తు సామాగ్రితోనూ అలంకరించబడిన ప్రసాదములలోని చక్కని గదిలో శయనించుటకు అవకాశమును బడయును. కాని అట్టి సౌకర్యములు జీవుని ఇచ్చానుసారము గాక పరమ సంకల్పముచే అంటే అనగా మాయ యొక్క ఏర్పాటు లభ్యమగుచుండను. దీనిని గురించి భగవద్గీత 18.61 అందు ఇట్లు చెప్పబడినది. ఈశ్వరః సర్వభూతానం హృదేశ అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్ర రూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయముల యందు విరాజమానుడై ఉండి ప్రకృతి నిర్మితమగు యంత్రముపై ఆసీనులైనట్లుగా ఉన్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. జీవుడు తన భౌతిక వాంఛను అనుసరించి వివిధ రకములకు దేహములను పొందుచుండును. అవన్నీయును భగవదాజ్ఞను అనుసరించి ప్రకృతిచే వసకబడిన యంత్రములే. భగవత్ హంస కల్పనలచే ప్రతి ఒక్కడు వివిధ దేహములను ధరించి నానా విధములుగా సేవించుచుండను. హరే కృష్ణ. ఓకే, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పడుకుంటారు, ఈయన ఒక్కొక్క రకంగా నిద్రపోతారు. నేల మీద, బూడిద మీద, ఆకుల మీద, గడ్డి మీద, పాషాణం మీద, ఇంకా ఎవరైనా ఆశ్రయం ఇస్తే కనుక వాళ్ళ ఇంట్లో మంచి రాజభవనం లాగా ఉన్నటువంటి ఇంట్లో. ఈ విధంగా ఉత్తమమైనటువంటి విధంగాను అధమమైనటువంటి విధంగాను అనేక రకాలైనటువంటి జీవరాశుల్లో, అంటే ఇప్పుడు ఇదంతా ఎలా చెప్తున్నారు మనకి ప్రభుపాదుల వారు అని అంటే, దీనికి తత్వం ఏం చెప్తున్నారు అని అంటే, మనమందరం కూడా అలానే చేసాం, మనమందరం కూడా అలానే ఉన్నాం. ఇప్పుడు మనకి మంచి ప్రసాదాలు ఉన్నాయి, అంటే మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మనకి మంచి బెడ్రూము, బెడ్రూమ్లో మంచి బెడ్డు, మెత్తని బెడ్ ఇప్పుడు మనకి ఇలా పడుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఎలా పడుకున్నాం? మానవ శరీరం దొరక్క ముందు జంతు శరీరం ఉన్నప్పుడు నేల మీద పడుకున్నాం, బూడిదలో పడుకున్నాం, లేకపోతే గడ్డి మీద పడుకున్నాం. ఈ విధంగా అలా అనేక రకాల జీవరాశుల్లో మనము తిరిగి తిరిగి ఇప్పుడు మానవ శరీరానికి వచ్చి ఇప్పుడు మనము మంచి శయ్య మీద పడుకుంటున్నాము. ఒకప్పుడు అలా లేదు. ఇలానే మన జీవనం అనేటువంటిది జరుగుతుంది అని మనకి ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ రామారావు ప్రభుజీ చదువుతారా? క్వచిత్ స్నాతో అనులిం లిప్తాంగః సువాసాః స్రగ్వలంకృతః. క్వచిత్ స్నాతో అనులిప్తాంగః సువాసా స్రగ్వలంకృతః. రతే భాస్వైశ్చరే క్వాపి దిగ్వాసా గ్రహవద్విభో. రథే భాస్వైశ్చరే క్వాపి దిగ్వాసా గ్రహ వందిభో. ప్రభు, ఒకప్పుడు నేను చక్కగా స్నానం చేసి దేహమంతయు గంధం అరచుకొని పూలమాలను ధరించి మేలైన వస్త్రాభరణములతో అలంకృతమై ఏనుగుపై, రథముపై లేదా గుర్రంపై రాజు వలె సంచరించును. కానీ ఇంకొకప్పుడు దెయ్యము పట్టిన వాని వలె నగ్నంగా తిరుగుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆయన ఇంకా ఆయన జీవితం ఇంకా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక్కొక్కప్పుడు చక్కగా స్నానం చేసేవాడు, దేహం అంతా గంధాన్ని అల్లుకునేవాడు, అంటే సువాసన వచ్చేలా ఉండేవాడు. తర్వాత వస్త్రధారణలు కూడా గొప్పగా చేసేవాడు. తర్వాత ఏనుగు అంబారి ఎక్కి తిరిగేవాడు, రథంపై గుర్రాలపై తిరిగేవాడు. మళ్ళీ ఒక్కొక్కప్పుడు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఎలాంటి అంటే ఇంకా చూడటానికి స్నానం కూడా చేయకుండా, లేకపోతే శరీరం మీద వస్త్రాలు కూడా లేకుండా మట్టి పట్టినటువంటి శరీరంతో తిరుగుతూ ఉండేవాడు నగ్నంగా. నెక్స్ట్ 42 సత్యవతి మాతాజీ. నాహం వింధేన చ స్థౌమి స్వభావ విషమం జనం. నాహం నిందేన చ స్థౌమి స్వభావ విషమం జనం. ఏతేషాం శ్రేయ ఆశాసే ఉత్తైకాత్మ్యం మహాత్మని. ఏతేషాం శ్రేయ ఆశాసే ఉత్తైకాత్మ్యం మహాత్మని. భిన్న జనులు భిన్నం లేని స్వభావములను కలిగిందురు, కనుక వారిని పౌడుట కానీ నిందించుట కానీ నా కార్యం కానే కాదు. వారు పరమాత్మంతో అనగా దేవదేవుడు శ్రీకృష్ణునితో ఏకాత్మ భావములు పొందుటకు అంగీకరించురని తలచి వారి శ్రేయస్సుని నేను కోరేదను. ప్రపదల వారి భాష్యము, మనుషుడు భక్తి యోగ పదమును చేరినంతట
దేవదేవుడికి వాసుదేవుడే జీవిత లక్ష్యమని, అనగా వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ పూర్ణముగ నిర్గుణు సమస్త వేద వాంగ్మయం యొక్క ఉపదేశం ఇదియే. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భౌతిక యోగ్యతలు కలిగి ఉన్నందున ఒకరిని ప్రశంసించుట లేదా దుర్గుణములు కలిగి ఉన్నందున ఇంకొకరిని నిందించుట వలన లాభం లేదు. ఈ భౌతిక జగత్తులో మంచి చెడులకు అర్థమే లేదు. ఏనైనగా పుణ్యాత్ములైన చో మనుషుడు ఉన్నత లోకములకు వెడలగలడు, పాపాత్ములైన చో అధోలోకములకు పతనం చెందగలడు. భిన్న స్వభావములు కలిగిన జనులు ఈ రీతి ఒకప్పుడు ఉన్నతముగా చనుచు మరొకప్పుడు పతనం చెందుదురు. కానీ అది జీవిత లక్ష్యము కానే కాదు, పైగా వారి నుండి బయటపడి కృష్ణ భక్తిని చేపట్టటే జీవిత లక్ష్యము. కనుకని నామమాత్రము మంచి చెల్ల పట్ల సాధుపురుషుడు భేదభావమును కనబరచడు. పైగా జీవిత చరమ గమ్యమైన కృష్ణ భక్తిలో సుఖ భాగులు కావాలని అతడు కోరుకును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తిగా ఇప్పుడు ఆయన మారిపోయారు. ఓకే, ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తిగా నేను అందరి శ్రేయస్సుని కోరుకుంటాను. ఎందుకోనంటే అందరిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి, పరమాత్మ అనేటువంటి వాడు అందరిలో ఉన్నాడు కాబట్టి అందరినీ కూడా, అందరి యొక్క శ్రేయస్సుని కూడా నేను కోరుకునేటువంటి వాళ్ళ ఉంటాను. ఎవరిని నిందించను, ఎవరి మీద శత్రుత్వాన్ని కలిగి ఉండను, ఎవరిని పొగడ్ను, ఎవరిని నిందించను. కాబట్టి డ్యుయాలిటీస్ అంటే ద్వంద్వభావము అనేటువంటిది పూర్తిగా లేదు నాకు అని చెప్తున్నారు. కాబట్టి కృష్ణ భక్తి భావనలో ఉండడము అంటే ఇదే, అందరిలోనూ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని చూడగలగడం. నెక్స్ట్ 43 ఏం చేద్దాం మధుజీ, ఇంక రెండు ఇంక 4 శ్లోకాలు నేను కంప్లీట్ చేద్దామా లేకపోతే రేపు చదువుదామా? రేపు చూద్దాం మధుజీ. ఓకే, సమయం అయిపోయింది, ఎందుకంటే ఇది ఒక 5 మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది. ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి, 10-15 మినిట్స్ పడుతుంది. కాబట్టి రేపు ఇది 4 శ్లోకాలు కంప్లీట్ చేసుకుని 14వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మధుజీ.